ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా దువ్వాడ జగన్నాథ్. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాకి దేవి శ్రీప్రసాద్ అందించిన సంగీతం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలోని ప్రతి పాట ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా సీటీమార్ సీటీమార్ సాంగ్ అయితే థియేటర్లను షేక్ చేసింది. ఈ పాటలో బన్నీ వేసిన స్టెప్పులు ప్రేక్షకుల చేత కూడా స్టెప్పులు వేసేలా చేశాయి. ఇప్పటికీ ఈ పాట ఒక సెన్సేషనే. ఇక ఇప్పుడు ఈ సీటీమార్ సాంగ్ ని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రాధే మూవీలో వాడేశారు. ఈ సినిమాకి డాన్స్ మాస్టర్ ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నాడు. ఈ సీటీమార్ సాంగ్ ని రీసెంట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఏకంగా తక్కువ టైంలోనే 100 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసేసింది. ఈ బాలీవుడ్ సీటీమార్ పాట కూడా కంపోజ్ చేసింది మన దేవి శ్రీప్రసాదే. ఒక్క పాటే కాకుండా ఒరిజినల్ సాంగ్ లో యూజ్ చేసిన థీమ్ కలరింగ్ కూడా అలాగే వాడేశారు. ఇక మన బన్నీ మెలుకలు తిరిగే స్టెప్పులు వేసి ప్రేక్షకులను మయమర్పిస్తే సల్మాన్ ఖాన్ తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా నడుము చుట్టూ చెయ్యి తిప్పే స్టెప్ అయితే అదిరిపోయింది. ఈ సినిమా హిట్ కి మాత్రం మన బన్నీ ఒరిజినల్ సాంగ్ ఇచ్చిన ఇంపాక్టే. అయితే మన దేవి శ్రీప్రసాద్ మాత్రం చాలా ఆనందంగా ఉన్నాడు. ప్రభుదేవాని సల్మాన్ ఖాన్ ని పొగిడేస్తున్నాడు, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాడు. సో ఏది ఏమైనా ఈ సాంగ్ ఈ రేంజ్ లో హిట్ అవ్వడానికి బీజం వేసింది మాత్రం మన బన్నీనే. అందుకే మన బన్నీ సాంగ్ 100 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసేసింది బాలీవుడ్ లో. సో బాలీవుడ్ లో కూడా బన్నీ సాంగ్ రచ్చ చేస్తుందన్నమాట.